ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశు నాభ సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీ నెంబరుకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదీది పెద్ద పంచాంగం ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు తెలియజేస్తాను ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి ఇరవై రెండవ తేదీ గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం కనుక ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా ముందుగా పూజించేది విఘ్నేశ్వరుడిని ఏ కార్యక్రమంలో అయినా ఏ వ్యాపారంలో అయినా ఎందులోనైనా విజయం సాధించాలంటే గణపతి అనుగ్రహం తప్పనిసరి ఈ గణపతిని ప్రసన్నం చేసుకునే అవకాశం మీకు వచ్చింది గణపతి నవరాత్రోత్సవాల రూపంలో కనుక ఈ గణపతికి గరికతోటి వివిధ రకాల పూలతోటి వివిధ రకాలైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులతోటి పూలతోటి పూజ చేయటం స్వామివారికి దూడపదారు కుడుములు నివేదినగా పెట్టడం అష్టములకాతేళ్లతోటి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే గణపతి మహారాజోత్సవాల్లో మనం ఆ గణపతిని ప్రసరణ చేసుకుంటే ఈ అప్పటి నుంచి కూడా మనకు లేనటువంటి కార్యక్రమాలు ఎదురులేనటువంటి విజయాలు మంచి అవకాశాలు మంచి ఫలితాలు ఖచ్చితంగా సప్రాప్తిస్తాయి ఈ గణపతిని ప్రసన్నం చేసుకుంటే కేతుగ్రహం గణపతి ఉపాసనా గ్రహం కనుక ఈ కేతుగ్రహం యొక్క అనుకూలత కూడా ఏర్పడుతుంది ఏమి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగుపడుతుంది మానసిక ధైర్యాన్ని కలిగొట్టారు వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడవు నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి ఇప్పుడు ఉన్న కంపెనీలో ఉద్యోగం చేయటమా లేదా కొంచెం ఎక్కువస్తున్నట్టు వేరే కంపెనీలోకి వెళ్ళటమా అనేటటువంటి ఒక ఆలోచన మీకు కలుగుతుంది వచ్చిన అవకాశమా మంచి అవకాశం దాన్ని వదులుకోవటానికి ఇష్టం లేక ఉన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి కొత్త కంపెనీలో చేరతారు అనుకూలమైనటువంటి అవకాశాలు మీకు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్నత కోసం మీరు పాటుపడుతున్న విధానం ఏదైతే ఉందో పెద్దవాళ్ళు పాటుపడుతున్న విధానం ఏదైతే ఉందో అది మంచి ఫలితాలను ఇస్తుంది ఎవరు ఏ విధంగా మాట్లాడినా ఏం చేసుకున్నా కుటుంబ పురోగతికే కదా అనేటువంటి ఒక నానుడి ఇద్దరు మనసుల్లో ఏర్పడుతుంది వివాహాది శుభకార్యాలు శంకుస్థాపన గృహపవేశం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు అదే కోణంలో రాజకీయ సంబంధాల విషయాలు దానికి సంబంధించిన పదవులు వాటికి మీ ఆత్మీయుల్ని ఎంపిక చేసుకునే విధానం పెద్దవాళ్ళతో ఒప్పించే విధానం ఇవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి సివిల్ సర్వీసులు పోటీ పరీక్షలు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి అదేవిధంగా మీ మీద రిషికాలమైనటువంటి అసూయత ఉన్నవాళ్ళు కూడాను మీరంటే మళ్ళీ అభిమానాన్ని ఏర్పరచుకోగలుగుతారు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి పదవుల పంపిణీలో మిమ్మల్ని మీరు రాజకీయ పరమైనటువంటి పదవుల పంపిణీలో మీ వాళ్ళకి సింహ భాగం వచ్చే విధంగా మీరు కష్టపడతారు ఎక్కువ భాగం మీరే తీసుకోగలుగుతారు మీ అసూయాపరులు లేకపోతే మీ జిల్లాలో వాళ్ళ ఇతర రాజకీయ నాయకులు మీ గురించి వ్యతిరేకంగా హైకమాండ్కి చెప్పిన ఎలాంటి ప్రయోజనము ఉండదు ఈ రాశిలో జరిపించిన వారు అష్టములుగా తోటి ఆవు నేతో తెల్ల జిల్లేడు ఒత్తులతోటి గణపతికి మహాశ్రేష్టమైనటువంటిది ఇష్టమైనటువంటిది తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం మీ మనోమాంఛ తప్పకుండా నెరవేరుతుంది తదుపరి వృషభ రాశి